చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో స్థాయికి దిగినటువంటి బోండా ఉమా గారిని చంద్రబాబు నాయుడు గారిలో బోండా ఉమా గారికి బాగా నచ్చినటువంటి లక్షణం ఏంటి, ఆయనలో నచ్చిన లక్షణం ఏంటి అడిగితే ఏం చెప్తారు ఉమా గారు మీరు? అంటే నేను ఆల్మోస్ట్ 99 నుంచి ఇవాళ 21 ఇయర్స్ పార్టీలో కష్టపడి పనిచేశాం. విజయవాడ అర్బన్ ఉపాధ్యక్షుడి కాడించి నేను చేయనటువంటి పోస్ట్ ఏమీ లేదు. ఆయన ఏ బాధ్యత అప్పు చెప్పినా నాకు ఓవర్ నైట్ పాలిట్ బ్యూరో రాలా, ఓవర్ నైట్ ఎమ్మెల్యే టికెట్ రాలా. 2009లో నాకు టికెట్ ఇస్తామని అనౌన్స్ చేసి ఆ రోజు సామాజిక సమీకరణల పేరుతో నాకు ఇవ్వలా. కానీ నేనేమి బాధపడలా, మళ్ళీ పార్టీ నుంచి ఆయన చెప్పాడు అధ్యక్షులుగా, దానికే కట్టుబడి పనిచేశాం. 2014లో టికెట్ ఇచ్చారు, అద్భుతమైన మెజార్టీతో గెలిచాం. అంటే అనేక రకమైన బాధ్యతలు నాకు పార్టీ అప్పచెప్పింది, అనేక రకమైన పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించాను. అనంతపురం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా, పరిటాల రవి మడరైన ఫస్ట్ ఇయర్లో నన్ను ఇన్ఛార్జిగా ఇస్తారు. తర్వాత ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఇన్ఛార్జిగా జనరల్ సెక్రటరీగా ఎర్రనాయుడు గారి నాయకత్వంలో పనిచేశాం. అశోక్ గదిపతిరాజు గారు, అయ్యన్న పాత్ర గారు, ఎర్రనాయుడు గారి నాయకత్వం. అట్లాగా పార్టీలో ఒక స్టెప్ బై స్టెప్గా చిట్ట చివరి పదవికి పాలిట్ బ్యూరోకి ఇన్ని సంవత్సరాల్లో నేను వచ్చా. కష్టపడే పనితీరు కానీ, ధైర్యంగా ప్రతిపక్ష పార్టీనో ప్రత్యర్థి పార్టీనో లేదా అధికార పార్టీనో ఫేస్ చేయడంలో కానీ క్వశ్చన్ చేయడంలో కానీ, ఆయన అప్పు చెప్పినటువంటి ఏ పని అయినా సరే ఏ టైం అయినా, ఉదాహరణకు మాచర్ల నైట్ 8 గంటలకు చెప్తే పొద్దున 6 గంటలకల్లా బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు ఆలోచించిన ప్లాన్ సక్సెస్ అయి ఉంటే ఈ పార్టీకి ఇంకో రకంగా ఉండేది. అంటే ఏ రోజు ఏ బాధ్యత ఆయన పెట్టినా, అధ్యక్షుడు మా బాస్గా చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత పెట్టినా దాన్ని సక్సెస్ఫుల్గా చేసుకొచ్చాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్. ఇవాళకి అదే లాయల్టీతో ఇవాళకి పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉన్నాం. ఇక ఎలిగేషన్స్ లేదంటే ఇంకోటో, ప్రతి వ్యక్తి మీద కూడా పాలిటిక్స్లో ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. అన్నీ ఆయన కూడా డిస్కస్ చేస్తూ ఉంటాడు, చెప్తారు ఆయన ఇట్లా కాదు ఇట్లాగా, వాటితో జాగ్రత్తగా ఉండాలి, వీటితో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు ఎలా చెప్తారు వాళ్ళ చెప్తారని చెప్పి అంటారు. దాన్ని కూడా, ఎందుకంటే కాయలు ఉన్న చెట్టు మీద రాళ్ళు పడతాయి, గాల్లో ఎవడు రాయేడు. ఎవడైతే సబ్జెక్ట్ ఉండి ధైర్యంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీ వాయిస్నిచ్చి నిన్ను చంపుతామన్నా బయటపడకుండా ముందుకెళ్తున్నాం కాబట్టి అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాం. వాళ్ళు ఏం చేసినా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి పార్టీలో ఈ స్థాయి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, భవిష్యత్తులో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పార్టీ కోసం అన్ని రకాలుగా కూడా సమర్థవంతంగా పనిచేసి మళ్ళా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభోగాన్ని తీసుకొస్తాం. ఎటువంటి డౌట్ లేదు, 200% ప్రజలు రియలైజ్ అయ్యారు ఎందుకు తప్పు చేసామని బాధపడతా ఉన్నారు. ఫీల్డ్లోకి వెళ్తాం మేము, ఎప్పుడు నేను గ్రౌండ్ రియాలిటీని బట్టి మాట్లాడతాం. ఆకాశంలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడడం, ప్రజల మనోభావాలు ప్రజల అభిప్రాయాలు ఎప్పుడూ ప్రజల్లో ఉంటాం కాబట్టి ఇవాళున్న సిచ్యువేషన్లో రేపు వచ్చే లోకల్ బాడీస్ కానీ లేదంటే జనరల్ ఎలక్షన్ కానీ జమిలీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన మెజార్టీతో పూర్వ వైభోగాన్ని ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్క ఛాన్సు అని జగన్ అన్నాడు, ఒక్క ఛాన్స్ అయిపోయింది, మరొక ఛాన్స్ ఇచ్చి తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. షూర్, మీరు ఇంత సునిశ్చితులైనటువంటి కార్యకర్తలు కాబట్టి అడుగుతున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఇంకా పూర్తిగా రాలేదు. చంద్రబాబు నాయుడు గారిలో మీకు బాగా నచ్చేటువంటి లక్షణం ఏంటి, నచ్చని లక్షణం ఏంటి అనేటువంటి దానికి నాకు ఆన్సర్ కావాలి. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒత్తిడికి గురవుతారు, ఎందుకంటే ఎక్కువగా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ శక్తికి మించి చేయాలని ఆయన విస్తృప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇవాళ కరోనా వచ్చిందో లేదా ఇంకోటి వచ్చిందో ఇన్ని సమస్యలు ఉన్నాయో, ఆయన ప్రతిపక్ష నాయకుడు నిత్యం పార్లమెంట్లోనో అసెంబ్లీ స్థాయిలోనో గ్రామ స్థాయిలోనో మండల స్థాయిలోనో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడుతుంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడంతా పార్టీకి పూర్తిగా వర్క్ చేస్తారు. ఆయన అధికారంలో రాగానే ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన డెవలప్మెంట్ యాంగిల్లోనో వెల్ఫేర్ యాంగిల్లోనో లేదంటే ఇన్వెస్టర్ని తీసుకొచ్చే యాంగిల్లోనో ఈ పొలిటికల్ దీన్ని కొంచెం దూరంగా ముందుకెళ్తారు. 2014-19 మధ్య జరిగినటువంటి మేజర్ గ్యాప్ అదే, వాళ్ళ పార్టీ దెబ్బతింటానికి కారణం కూడా అదే. దాన్నే స్వయాన ఆయన ఇప్పుడు విజ్ఞుడైనటువంటి పొలిటీషియను తన వల్ల జరిగిన పొరపాటుని ఒప్పుకోవటం కూడా ఆ విజ్ఞత ధైర్యం ఉండాలి. చంద్రబాబు గారికి ఉందా ధైర్యం? ఒప్పుకున్నాడు ఆయన, చెప్పాడు, ఆయనే పార్టీ మీటింగ్లో చెప్పాడు, చాలా మీటింగ్లో చెప్పారు, మా అంతర్గత జూమ్ సమావేశంలో చెప్పారు. నేను 2014లో సీఎం అయినాక పొలిటికల్గా పార్టీకి కొంత టైం ఇచ్చుంటే ఇవాళ ఈ స్థితి వచ్చేది కాదు. నా
ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తల నుంచి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ ఏంటో నేను వినేవాడిని. నేను అది సమయం కేటాయించకపోవడం వల్ల నేను వినలేకపోయాను. నా పక్కన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులో, అధికారులో, లేదంటే ఈ మంత్రిలో వీళ్ళ వరకే నేను పరిమితమైపోయాను. దానివల్ల కూడా ఓటమికిలో మేజర్ పాత్ర జరిగింది, మనం ఓడిపోయినానికి కారణం. అదే గనక పార్టీకి కనుక సమయం కేటాయించి ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఎక్కడైతే ఈ లోపాన్ని నేను తెలుసుకున్నానో రేపు ఇది రిపీట్ కానీనని చెప్పాడు. అంతకుమించి ఇంకేం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 24/7 పొలిటీషియన్, 365 డేస్ 24/7. ఆయనకి ఇంకా నో అదర్ యావిగేషన్ అండి. చాలా అంటే నేనేదో పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయన గురించి గొప్పలు చెప్పడం మెచ్చుకోవటం అనేది కాదు నేను చెప్పేది. దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, ఆయనతో కలిపి ఎన్నోసార్లు నేను భోంచేశాను. అది ఆయన ఇంట్లో కావచ్చు, అనేక సందర్భాల్లో కావచ్చు, పార్టీ ఆఫీసులో, ఆయన కార్యాలయంలో, ఆయన కష్టపడే తీరు అధికారంలో ఉన్నా లేకపోయినా, అంటే ఇంత వయసులో కూడా ఒక విజన్తో, ఎవడండి 20 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది, ఎలా ఉండాలని విజన్ డాక్యుమెంట్ ఎవడన్నా దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎవడన్నా ఇచ్చాడండి? ఎనీ పొలిటీషియన్, ఇగో ఆఫ్టర్ 20 ఇయర్స్ ఈ విధంగా వెళ్తే ఈ విధంగా మనం రీచ్ అవుతాం అని ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి నాయకుడు, పొలిటీషియను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కడే దేశంలో. ఇవాళ ఆయన ఆ రోజు ఏ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాడో మీరు చూసుకోండి. ఇవాళ 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇవాళ ఉంది. చాలా చిన్న కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో నేత వరకు మీరు ఎదిగారు ఉమా గారు, అలాగే ఒక స్ట్రాంగ్ వాయిస్ని మీరు అసెంబ్లీలో వినిపించారు. ఇవి కాకుండా మీరు నమ్మిన దానికోసం చాలా బ్లైండ్గా ముందుకు వెళ్ళిపోతారు, ఎవరికైతే సహాయం చేయాలనుకుంటారో వాళ్ళ కోసం గర్జన లాంటి వాయిస్ వినిపిస్తారు. ఇంత చేసేటువంటి బొండా ఉమాకి మంత్రి పదవి రాకుండా పార్టీలో ఎవరు అడ్డుపడ్డారు అసలు? అంటే ఒకటి కాదు, ఆ రోజు దాంట్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి పార్టీలో. ఎందుకంటే సొంత పార్టీలో ఉన్నవాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీ కోసం లాయల్గా చంద్రబాబు గారి కోసం ప్రాణాలు అర్పించేలాంటోళ్ళు, మాలాంటోళ్ళు ఆ రోజున కొన్ని ఈక్వేషన్స్ అని, రకరకాల సామాజిక వర్గాలని పనికి మాలినటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చి పరాయి పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళని మంత్రులు చేశారు. ఇవాళ వాళ్ళు ఏరి ఏమైపోయారు వాళ్ళు? ఇవాళ కష్టాల్లో ఉన్నాం, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు తోడున్నది బోండావమ్మ లాంటి పాతవాళ్ళు, నువ్వు సుఖాల్లో, నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు నీకు అండగా ఉంది, నీ పక్కన ఉంది బోండావమ్మ లాంటోళ్ళు, నువ్వు ఇవాళ కష్టంలో అధికారం పోయినా నీతో పాటు చావు అంచుల వరకు వెళ్ళినా ఉంది బోండావమ్మ లాంటోళ్ళు. నువ్వు మధ్యలో మంత్రులు ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారు? నువ్వు మధ్యలో పదవులు ఇచ్చినవాళ్ళు, మంత్రులు ఇచ్చినవాళ్ళు ఏ రాళ్ళు? కంటికి కనబడరే. కొంతమంది పార్టీ వదిలి వెళ్ళిపోయారు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది ఎక్కడా కనబడతలేదు. అంటే ఆయన ఎనాలసిస్ చేసుకోవాలి. ఇప్పటికైనా సరే మాకు మేము ఎప్పుడు చంద్రబాబు మనుషులం, మేము పార్టీ మనుషులం. అధికారంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే నేను కార్యకర్తనైనా మంత్రితో మంత్రి కన్నా ఎక్కువ. నేను మంత్రి అయితేనే మంత్రిని కాదు. పార్టీ అధికారంలో ఉండి చంద్రబాబు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి కన్నా ఎక్కువ. అది కాదు ఇక్కడ మా పార్టీలో ఏం డిబేట్ జరుగుతుంది, ఏం డిస్కస్ జరుగుతుంది, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయనే పరిస్థితికి వస్తే ఆ రోజు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మరి ఎందుకు నీ కష్టాల్లో అండగా ఉండలేకపోతున్నారు?